கால சக்கரத்தொடு வெண் சங்கம் கையேந்தினாய் ஞானம் முற்றும் ஓலம் இட்டு நான் அழைத்தார் ஒன்றும் வாராயாகினும் கோலம் ஆம் என் சென்னிக்கு கமலம் அண்ண குறை கழலே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சகஸ்ரசாகோபநிஷசமாகமம் நமாமிகம் திராவிட வேதசாகரம் அஸ்மத் குருப்யோ நம. நாலுகோ சதகம்லோ மூடோ தசகம்லோ ஆரோ உபாசிரான்னி இவாழ அனுசந்தானம் சேசுக்கோபோத்துனோம். காலசக்கரத்தோடு வெண்சங்கம் கையேந்தினாய் ஞாலம் முற்றும் உண்டுமிந்த நாராயணனே என்னென்னு ஓலமிட்டு நான் அழைத்தால் ஒன்றும் வாராயாகிலும் கோலமாமின் சென்னிக்கு உன் கமலமன்னக்கரை குழலே. ఇది కాలచక్రతోడు వెణుసంగం కయ్యేందినాయని ఇక్కడ మొదలుపెట్టారు. ఐదో పాసరంలో కాలచక్రతానుకే అని ముగించారు. అక్కడ కాలచక్రతానుకే అంటే కాలాన్ని నియమించే చక్రాయుధాన్ని ధరించినవాడు కాలచక్రతానుకే. ఇక్కడ ఆరో పాసరంలో దాని కొనసాగింపుగా కాలచక్రతోడు వెణుసంగం కయ్యేందినాన్ కాలచక్రాన్ని ధరించాడు చేతిలో, దాంతోపాటు ఇంకో చేతిలో ఏముంది వెణుసంగ్ అంటే పాంచజన్యమనే శంఖము, సుదర్శన చక్రము, పాంచజన్యమనే శంఖాన్ని రెండింటిని కూడా రెండు చేతిలో ధరించాడు. ఎలా ధరించాడు స్వామి? పువ్వుల్లాగా ధరించాడు. చేతిలో పువ్వులు ఎలా పట్టుకుంటారో అంత, అంటే ఆయుధాలు బరువుగా ఉంటాయి, బరువుగా ఉన్న వస్తువు పట్టుకోవాలి కదా, అలా కాదు. స్వామికి ఏది బరువు కాదు కాబట్టి ఆయన పువ్వులాగా దాన్ని అలంకరించుకున్నట్టుగా ధరించారట. ఆయనేమో నీలమేఘస్వాముడు, అరచేతులేమో ఎర్రగా ఉంటాయి. ఆ చేతుల్లో పట్టుకున్న ఈ శంఖం చక్రం, శంఖము దాని నిరూపక స్వరూపమే తెల్లదనం, అందుకనే వెణుసంగం అన్నారు. అదే చక్రానికి చెప్పేటప్పుడు కాలచక్రం అంటున్నారు. అంటే ఏంటి, వెనకటి పాసులో చెప్పిన కాలచక్రానికి ఇక్కడ కాలచక్రానికి భేదం ఏమిటంటే, ఇక్కడ కాలుడంటే యముడు, యముడంటే శత్రు నిరసనం చేసేవాడు, ఆ అజ్ఞానాన్ని తొలగదోసేవాడు, అంటే ఆ మృత్యువు. యముడంటే మృత్యువు కదా, ఆ మృత్యుస్వరూపాన్ని అంటే మృత్యువుకి సంకేతంగా అంటే రక్షకత్వం, మృత్యువు ఎందుకంటే ఇక్కడ రక్షకత్వం, పరమాత్మ చేతిలో ఉన్న చక్రం చేతనలకు రక్షకత్వాన్ని వహిస్తుంది. అంటే రక్షించడానికి శంఖాన్ని చక్రాన్ని ధరించాను అని చెప్పడం రక్షకత్వం. అట్లానే ఈ కాలచక్రం యమస్వరూపంగా ఉండి విరోధులకు మృత్యు రూపంగా ఉంటుంది. అంటే అది దాని నిరూపక స్వరూపం. చక్రానికి నిరూపకం ఏంటంటే సంహారం చేయడం, శత్రు సంహారం చేయడం. అదే శంఖానికి వచ్చేవాడు వరకు తెల్లదనం దాని నిరూపకం. కాబట్టి కాలచక్రతోడు వెణుసంగం కయ్యేందినాయ్, ఈ రెండు ఆయుధాలని కూడా ఆభరణాల్లాగా పుష్పాల్లాగా చేతిలో పట్టుకున్నావే అని, అలాంటి ఆ రూపాన్ని చూసి ఈయన మురిసిపోయారట, తరించిపోయారు, ప్రేమలో పరవశించిపోయారు. ఏంటి, నీలమేఘశ్యాముడు ఎర్రని చేతులు, ఆ చేతుల మీద తెల్లని శంఖము, మరోవైపు చక్రము, ఆ చక్రం కూడా గిరిగిరా తిరుగుతుంది, దాని నుంచి తెల్లని కాంతి ప్రసరిస్తూ ఉండగా ఆహా ఆయన ముఖం ఎంత తేజస్సుతో వెలుగుతుంది కదా అని చూసి మురిసిపోయారట. అలాంటి వారు జ్ఞానం ముట్రం ఉండు ఉమిందే నారాయణనే ఎన్నెన్ను, జ్ఞానం ముట్రం ఉండు ఉమింది. జ్ఞానం అంటే ఈ సమస్త ప్రపంచాన్ని ఉండు ఉమిండు లోపలికి స్వీకరించి మళ్ళీ బయటకు నెట్టి, ఎందుకు చేస్తున్నారు ఈ స్వీకరించడం ఉమ్మడం? వెనకటి పాసరాల్లో కూడా వచ్చింది. అంటే
రక్షించేవాడు కాబట్టి రక్షక తత్వాన్ని పాస్లో ప్రధానంగా చెప్తున్నారు. కాలచక్రము రక్షక తత్వాన్ని తెలియజేసేది, వెండ్సంగము రక్షక తత్వాన్ని తెలియజేది. అంటే ఆయుధాలు రక్షించేది కదా స్వామి చేతిలో ఉండేవి. ఆయుధాలతోనే కాదు, కాలం ఆసన్నమైనప్పుడు అంటే ఇప్పుడు ఈ వెనకటి పాస్లో మనం చెప్పుకున్నాం, పంట వేసిన వ్యవసాయదారుడు పంట ఫలితం వచ్చిన తర్వాత ఇంకా ఆ చేను పాడైపోతుంది అన్నప్పుడు దాన్ని మొత్తం దున్ని శుభ్రం చేసేస్తాడు. మళ్ళీ కాలం వచ్చినప్పుడు, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు విత్తనాలు చల్లి పంటను పండిస్తాడు. అలానే పరమాత్మ కూడా ఈ సృష్టి పరిపక్వం అంటే కాలం ఆసన్నమైనప్పుడు ప్రకృతిని తనలోకే తీసుకొని మళ్ళీ సృష్టించే కాలం ఆసన్నమైనప్పుడు బయటికి ఉమ్ముతాడు. అంటే ఇది ప్రళయకాలంలో కానీ సృష్టికాలంలో కానీ ఏ పదార్థానికి ఏ వద్యం జరగకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాపాడుకొని ఏం చేస్తాడు, ఆ కాపాడింది ఇతరులకు ఉపకారం చేస్తున్నానన్న భావంతో కాకుండా తన సొత్తుని తను రక్షించుకుంటున్నానన్న భావనతోనే చేస్తున్నాడు ఇదంతా. జ్ఞాలముండు జ్ఞాలముట్రుం ముట్రుం అంటే ఇందులో ఏదో కొంత వదిలేసి కొంత ఇది పనికొచ్చే పదార్థం ఇది పనికిరాని పదార్థం వదిలేద్దామని కాదు, సమస్తాన్ని జ్ఞాలం ముట్రుం ఉండు మింద నారాయణనే ఎన్నెన్న నారాయణనే అంటే నిరుపాధిక సంబంధం. జీవాత్మకి పరమాత్మకి ఉండే సంబంధం ఏమిటి, నిరుపాధికమైంది. ఔపాధిక సంబంధం మనకు లోకంలో చాలామందితో ఉంటుంది. ఏదో కొన్ని పనులకు కోసం కొన్ని చోట్లకు వచ్చినప్పుడు వాళ్ళతో ఏదో కాస్త సంబంధం ఉంటుంది. ఆ పని తీరగానే వాళ్ళెవరో మనెవరో, లేదా ఒక ఉద్యోగం చేస్తుంటాం అక్కడ కొంతకాలం ఆ ఉపాధి అక్కడ చేసిన నాళ్ళు వాళ్ళతో మనకు సంబంధం, ఆ తర్వాత వారితో సంబంధాలు. అట్లానే ఈ దేహ సంబంధ ఆభాస సంబంధాలు ఉంటాయి, దేహ ఆభాస బంధుత్వాలు దేహంతో ఉన్నవి. ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఈ ఆత్మకు వారితో ఏ సంబంధం లేదు. ఇవన్నీ ఔపాధికమైనవి, ఇలా కాదు నిరుపాధిక సంబంధం. అంటే ప్రళయకాలం కానీ సృష్టికాలం కానీ ఎన్ని జన్మలకైనా ఎప్పటికైనా అనాదిగా ఈ సంబంధం పరమాత్మతో జీవాత్మకు కొనసాగుతూ ఉంది. ఇది ఎప్పుడు మొదలైంది తెలియదు, ఎప్పుడు పూర్తయ్యేది తెలియదు, అనంతంగా సాగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఉండేది నిత్యం, నిత్యం అంటే ఎప్పుడు ఉండేది అని నిత్యం అంట, అలా నిత్యంగా ఉండేది కాబట్టి నిరుపాధిక సంబంధం ఉన్న నారాయణనే ఎన్నెన్ అంటే అన్ని రకాలుగా పలుసార్లుగా. ఇక్కడ నామ సంకీర్తనం చేస్తున్నారు అంటే మనసును సమర్పించారు, కర్మని సమర్పించారు, అంజలి ఘటించి కర్మను సమర్పించారు, వాక్కును సమర్పించారు శ్రీసూక్తులు పాడి, తర్వాత ప్రాణాన్ని ప్రేమను సమర్పించారు, ఆత్మను సమర్పించారు. ఇక్కడ నామ సంకీర్తనం చేస్తున్నారు. ఏమని ఎన్నెన్న కాల ఇక్కడ ఎన్ని రకాలుగా పిలిచారో స్వామిని చూడండి. కాలచక్రత్తోడు అని ఒకసారి, వెండ్సంగు కయ్యేంది నా అని ఒకసారి, జ్ఞాన ముట్రుం ఉండు మింద అని ఒకసారి, నారాయణనే అని ఒకసారి, ఇన్నిసార్లుగా పిలిస్తే ఎన్నెన్ను ఓలమిట్టు నానడిత్తాలు. ఏదో మామూలుగా పిలవలేదు, గొనగలేదు, ఓలమిట్టు కడుపులోంచి అంటే ఆపదలో ఉన్నవాడు ఎంత ఆర్తితో పిలుస్తాడో అట్లా ఆర్తితో. ఆపద ఏమిటి నమ్మాడి వాళ్ళకి, పరమాత్మకు దూరంగా ఉండడమే ఆయన ఆత్మకు ఆపద. అందుకని నీ దగ్గరకు చేర్చుకోమని ఎన్నెన్ని రకాలుగా నేను ఓలమిట్టు నానడిత్తాల్ ఒండ్రం వారాయాగిలం. అసలు రానే రావు కదా, ఒండ్రం వారాయాగిలం అంటే వారాయాగిలం రావు రాలేదు, ఒండ్రం అంటే కనీసం వస్తున్న చప్పుడన్నా లేదే, వస్తున్నట్టుగా ఏదన్నా ఒక సంకేతం అన్నా లేదే. అంటే ఇప్పుడు కాళ్ళకి అందలు ఉన్నాయి, నడిచి వస్తుంటే ఆ చప్పుడు వినపడి ఓహో వస్తున్నారు దగ్గరకు వచ్చారు ఊహించుకోవచ్చు. దీనికి మనకు పురాణాల్లో రెండు మూడు సంఘటనలు కనపడతాయి. రుక్మిణి రాయభారం పంపింది కృష్ణుడి కోసం, కృష్ణుడు ఇంకా రాలేదు, శిశుపాలుడితో వివాహానికి అంతా సిద్ధమైంది, ఇంకాసేపటికి వివాహ స్థలానికి ఆమె చేరుకోవాలి, ప్రాణాలు కడగట్టిపోతున్నాయి. అప్పుడు కృష్ణుడు అక్కడికి ఆ ఊళ్ళోకి ప్రవేశించగానే శంఖనాదం చేశాడు. ఆ శంఖనాదంతో ఆమె ప్రాణం నిలబడిపోయింది, అంటే పోయే ప్రాణం నిలబెట్టుకుంది కృష్ణుడు వచ్చేశాడు అని. అంటే వస్తున్న ధ్వని వింటేనన్నా కనీసం ప్రాణం నిలబెట్టుకోవచ్చు, ఆ ధ్వని కూడా చేయట్లేదు ఇక్కడైనా. అట్లానే రామాయణంలో సీత కూడా మనసు విరిగి ఇక మరణమే తప్ప వేరే గతి లేదు అని నిర్ణయించుకున్నప్పుడు హనుమ అదే అశోక వృక్షం మీద కూర్చొని నామస్మరణం రామనామస్మరణం చేస్తుంటే రామనామం వినగానే ఓహో మన వాళ్ళు ఎవరు ఉన్నారు, మనకు ఉత్తారకులు ఎవరు ఉన్నారు ఇక్కడ అని ఆమె ఆ ఆలోచనని మానుకుంది. అంటే నా అక్కడ ఆ నామస్మరణం రామనామస్మరణం సీతను ఉజ్జీవింపజేస్తే రుక్మిణిని శంఖనాదం ఉజ్జీవింపజేసింది. అట్లాగా నాకు నువ్వేదైనా సంకేతం పంపాల్సింది కదా, ఏ సంకేతము పంపలేదే అని ఒండ్రం వారాయాగిలం
கோலமாம் என் சென்னிக்கு உன் கமலமன் அக்குரை கழலே. கோலமாம் என் சென்னிக்கு, என் சென்னிக்கு அண்டே நா தலகு கோலமாம் ஆபரணமு ஏமிட்டது உன் கமலமன்ன கரை குழலே. శబ్దించే నీ పాదాలున్నాయే అంటే పాదాలకు ధరించిన అనేక ఆభరణాలు ఉన్నాయి కాబట్టి ఆయన పాదం కదిపినప్పుడల్లా శబ్దం వస్తుంది. అలాంటి శబ్దించే నీ శ్రీపాదాలు కమలంలాంటి శ్రీపాదాలు. స్వామి పాదాలు కమలమే, చేతులు కమలమే, హృదయము కమలమే, కన్నులు కమలమే, అన్నీ కమలమే. ఆమె కూడా అంతే, పద్మ, పద్మాసిని, పద్మస్వరూపిణి. అట్లా కమలంలాగా అంటే సుతిమెత్తగా దృఢత్వం, సున్నితత్వం రెండూ ఒక చోట చేరడం అనేది అసలు సాధ్యం కాదు. కానీ అది శ్రీమన్నారాయణ దగ్గర మాత్రమే సాధ్యం అవుతుంది. ఆయన ఎంత మెత్తటివాడో, ఎంత శృతిమెత్తటివాడో, కమలంలాంటి పాదాలట. ఆయన శ్రీపాదాలని పట్టేటప్పుడు శ్రీదేవి అనుకుంటుందట, అయ్యో నా మొరటి చేతులతో ఈ పాదాలని పట్టాలా అనుకుంటుందట. అంటే అంత శృతిమెత్తని పాదాలు స్వామివి. ఈమె ఎంత ఆమె చేతులు మొరటు చేతులని ఆమె అనుకుంటుంది కదా, ఆమె ఎంత శృతిమెత్తందంటే రామాయణంలో జానకి వివాహ సమయంలో ఆభరణాలు ధరింపజేద్దామని చెలికెత్తలంతా ఆభరణాలు పట్టుకొని వచ్చారట. ఈ హారం మెడలో పెడదాం అంటూ ఉండగానే ఆమె మెడలో ఆ హారం పెట్టే స్థలంలో అంతా ఎర్రబడిపోయేదట, కందిపోయేది. అంటే హారం ఇంకా ధరించకముందే ఆ స్థలం ఎర్రబడిపోయేదట, కందిపోయేది. అట్లానే ఏ ఆభరణం, చేతికి గాజులు వేద్దామన్నా, చెవి పూలు ధరింపజేద్దామన్నా, అంటే అంత శృతిమెత్తని సీత, అంటే అంత శృతిమెత్తని శ్రీదేవి స్వామి పాదాలు పడుతూ ఈ మొరటి చేతులతో అంత మెత్తటి సున్నితమైన పాదాలు పడుతున్నానే అనుకుంటుందట. అలాంటి శృతిమెత్తని పాదాలు, కమలంలాంటి పాదాలు నా శిరస్సుకు ఆభరణాలుగా అమరినాయి కదా అని ఇక్కడ ఆడవాళ్ళు అంటున్నారు. ఒంట్రం వారాయాగిలం కోలమామైన సెన్నిక్కి, అంటే నువ్వు రాకపోయినా నీ శ్రీపాదాలు ఉంటే చాలు, ఒకటి నువ్వు రాలేదు అని అంటున్నారు. అదే సమయంలో నువ్వు రాకపోయినా నీ శ్రీపాదాలు నా శిరస్సుకు ఆభరణంగా ఇచ్చావు కదా, చాలు అది చాలు, ఆ శ్రీపాదాలు ఉంటే చాలు అని చెప్తున్నారు. కాలచక్ర తోడు వెణ్సంగం కయ్యేంది నాన్. ఈ కాలచక్రము వెణ్సంగం రెండూ కూడా శత్రువు నిరసన చేసేదని చెప్పుకున్నాం కదా. ఇది చక్రం చాలా సందర్భాల్లో చక్రాయుధాన్ని స్వామి ప్రయోగించడం, ఆర్తత్రాణ పారాయణ చేయడం, గజేంద్రుని రక్షించడానికి కూడా చక్రాయుధాన్ని ప్రయోగిస్తే ఇవన్నీ మనకు తెలిసినవి. అట్లానే శంఖం కూడా భారత యుద్ధం జరిగేటప్పుడు శంఖనాదం వినే శత్రువులంతా మూర్చిల్లిపోయారట, పడిపోయారు. అంటే శంఖము శత్రు నిరసన చేస్తుందా అంటే చేస్తుంది. శంఖనాదంతోనే ఆ శబ్దానికే, ఆ శబ్దానికి కూడా సంహరించే శక్తి ఉంది. అలా శంఖం చక్రం ధరించి రక్షకత్వాన్ని ఈ పాశ్రంలో చెప్తున్నారు. అంటే నారాయణమూర్తి మనకు రక్షకులు అని చెప్పడానికి ఆయన ధరించిన శంఖచక్రాలని చూపిస్తూ వాటిని చెప్తూ రక్షకత్వాన్ని ఈ పాసులో చెప్పి అలాంటి వాడు జ్ఞానం ఉండు ఉట్టు ఉండు మిందు ఈ సమస్త ప్రపంచాన్ని స్వీకరించి కడుపులో దాచి ప్రళయకాలంలో మళ్ళీ సృష్టికాలంలో వెలువరించి రక్షించి ఎప్పుడు నిరవధిక నిరుపాధిక సంబంధం, ఎప్పుడు ఉన్న జీవాత్మ పరమాత్మ మధ్య ఉన్న నిరుపాధిక సంబంధాన్ని తెలియజేస్తూ అలాంటి నారాయణ్ని నామసంకీర్తన ఎన్నెన్నో పేర్లతో ఆర్తితో పిలిస్తే ఆయన రాకపోయినా కనీసం ఆయన శ్రీపాదాలు తన శిరస్సుకి ఆభరణంగా ఇస్తే చాలు అన్నట్టుగా ఆ భావాన్ని ఈ పాసురంలో నమ్మాడి వారు మనకు అనుగ్రహించారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. కాల చక్ర తొడు వెన్సంగం కయ్యేంది నాయ్, జ్ఞానం ముట్టుం ఉండ నారాయణనే ஓலம் இட்டு நான் அழைத்தார் ஒன்றும் வாராயாகினும் கோலம் ஆம் என் சென்னிக்கு கமலம் குறை கழலே ஆழ்வார் திருவடிகளே சரணம்.